ఫ్రెండ్స్, ఇప్పట్లో ప్రాఫిటబుల్ బిజినెస్ ఐడియా అని చెప్తే అది స్నాక్స్ బిజినెస్సే. స్నాక్స్ అనేది ఫెయిలియరే అవ్వదు. మీరు హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఇటువంటి ఒక మెషిన్ పెట్టుకున్నారంటే చాలు. చూడండి, దీంట్లో 10 రకాల మోల్డ్స్ వస్తాయి. అంటే ఎన్ని మోల్డ్ కావాలంటే అన్నీ మనం తీసుకోవచ్చు. దానికి తగ్గట్టు రేటు మారుతుంది. రా మెటీరియల్ చూసుకుంటే మీకు రైస్ ఉంది కదా, మీకు స్టోర్ బియ్యం దొరికినా చాలు. స్టోర్ బియ్యం కావచ్చు, నార్మల్ బియ్యం, ఏదైతే తక్కువ ధరకి బియ్యం ఏదైతే దొరుకుతుందో అవి కావచ్చు, రైస్ నూక కావచ్చు. నెక్స్ట్ మీకు మొక్కజొన్న, అంటే మీకు స్వీట్ కార్న్ కెర్నల్స్ ఉంటాయి కదా, అవి కార్న్ కెర్నల్స్, ఓకేనా? అది స్వీట్ కార్న్ అని కాదు, ఏ కార్న్ అయినా సరే ఆ కెర్నల్స్ ఇవే అన్నమాట. దీనికి రా మెటీరియల్ రకరకాల షేప్లో ఇటువంటి స్నాక్స్ వచ్చేస్తాయి. విపరీతమైన బిజినెస్. ఇంకొకటి, ఇది హెల్దీ స్నాక్స్. ఇంకొకటి, మనం ఇప్పుడు బోండాలు, బజ్జీలు ఇవన్నీ ఆయిల్లో వేపుకొని తినాలి కదా. సో ఆయిల్లో వేసేది అది అంత హెల్త్కి అంత మంచిది కాదు దీంతో పోల్చుకున్నప్పుడు. ఇది ఏముంది, ప్యూర్ ఇదే కదా, మొక్కజొన్నే కదా. సో ఇది హెల్త్ కూడా మంచిదే తప్ప హెల్దీ స్నాక్సే. పాప్కార్న్ ఎలాగనో సేమ్, ఇది కూడా అది సేమ్. కాకపోతే షేప్స్ అనేది మారుతుంది అన్నమాట, అంతే. ఇవి మీకు ఎంత పెట్టుబడిలో వచ్చేస్తుంది అంటే, మీరు స్టార్ట్ చేయాలంటే 120,000 ఉంటే దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఏది, మీకు వర్కింగ్ క్యాపిటల్ మొత్తం కలిపి 120,000 స్టార్ట్ చేసుకోవచ్చు. కాకపోతే నేను చెప్పేది ప్యాకేజింగ్, బ్రాండింగ్ కాకుండా. అంటే ఇప్పుడు మీరు లేస్, కుర్కురే ప్యాకెట్లా బ్రాండింగ్ చేయాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎందుకంటే మళ్ళీ దానికి ప్యాకింగ్ మిషన్ తీసుకోవాలి సపరేట్గా, అది మళ్ళీ అదొక 1.5-2 లక్షలు ఖర్చు, వర్కింగ్ క్యాపిటల్ పెరుగుద్ది అన్నమాట. అలా కాకుండా నార్మల్ వైట్ కవర్, ఒక సీలింగ్ మిషన్, వైట్ కవర్ అంటే నార్మల్గా వైట్ తెల్ల కవర్లు అమ్ముతారు కదా, సో ఆ కవర్లు. నెక్స్ట్ సీలింగ్ మిషన్ ఒక 2,000-2,500 అమెజాన్ ఫ్లిప్కార్ట్లోనే సీలింగ్ మిషన్ దొరుకుద్ది, ఓకేనా? సో ఆ సీలింగ్ మిషన్ తీసుకున్నారంటే చాలు. చక్కగా ఇద్దరు లేడీస్ కానీ అక్కడ పెట్టేశారంటే వాళ్ళు ప్యాక్ చేస్తారు. వెయిట్ కాటా మిషన్లు 2 తీసుకోవడం, చిన్న కాటా మిషన్లు 2-3, తక్కువే 1,000 రూపాయల్లో కాటా మిషన్లు వచ్చేస్తాయి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో. అవి పెట్టుకోవడం, దానిపైన వెయిట్ వేయడము, లేకపోతే కవర్ కొలత. ఈ కవర్ అంటే ఇంత కొలత, ఇదేం అంత బరువు ఉండదు కదా, ఇవన్నీ తేలిగ్గా ఉంటుంది. మీరు తిని ఉంటారు కదా చక్రాలు ఇవన్నీ కూడా, సో బరువు తక్కువే ఉంటాయి ఈ, ఓకేనా? సో ఆ విధంగా ప్యాక్ చేసేసి సీల్డ్ కవర్లో సీలింగ్ మిషన్ ద్వారా ప్యాక్ చేసేసి చక్కగా చిన్న చిన్న వ్యాపారస్తులు వస్తారు, వాళ్ళకి ఇచ్చేయచ్చు అన్నమాట. మనం కంటిన్యూగా స్టార్టింగ్ మెల్లగా అలవాటు అవుతారు, తర్వాత మీరు సప్లై ఇవ్వలేనంత వ్యాపారస్తులు వస్తారు. హైదరాబాద్ లాంటి ప్రాంతం సిటీలో అంటే విపరీతంగా వాళ్ళు తీసుకుని వెళ్ళి అమ్ముకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 రూపాయలు ఇస్తున్నామండి, వాళ్ళు 10 రూపాయలు ప్యాకెట్ అమ్ముకుంటారు అన్నమాట. అంటే వాళ్ళకి ఒక ప్యాకెట్ మీద 5 రూపాయలు వచ్చేస్తుంది. 100 మందికి అమ్మితే వాళ్ళకి 100 ప్యాకెట్లు అమ్మితే 500, 200 ప్యాకెట్లు అమ్మితే 1,000 రూపాయలు, నెలకు 30,000 అనమాట. ఇది చాలామంది చేస్తున్నారు సిటీలో అంతా. మీరు చాలా స్నాక్స్ ఇలా ప్యాక్ చేసుకొని వాళ్ళు అమ్ముకుంటారనమాట, రకరకాల స్నాక్స్. జస్ట్ మనకి ఏమంతా వస్తుంది, మనకి మస్తుగా వస్తుంది. మనకి ఒక 30-40 మంది వ్యాపారులు తీసుకొని వెళ్తారు. ప్యాకెట్ మీద తక్కువలో తక్కువ రూపాయి పెట్టుకున్నా, ఒక్కొక్కరు 300 ప్యాకెట్లు తీసుకున్నా, లెక్కేసుకోండి 10 మందికి 3,000 వచ్చేస్తుంది. 30 మంది అంటే 9,000, సుమారు 10,000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. నెలకు 3 లక్షలు ఇన్కమ్. ఆ 3 లక్షల్లో కరెంట్ బిల్లు తీసేయండి, ఇద్దరు స్టాఫ్ జీతం అన్నీ 1 లక్ష తీసేయండి, 2 లక్షలు మిగులుతుంది. మంచి బిజినెస్ ఐడియా. కార్న్ పఫ్ మేకింగ్ మిషన్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే సప్లయర్స్ వస్తారు, మిషన్ సప్లయర్స్, వెళ్ళి మీరు కొనుగోలు చేయొచ్చు.